Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan ku Chandrababu deadline. Iddaru ela chestene asala maza. Todagottina Chandrababu. Come on Jagan, dammunda? Jagadaniki ostava? Pulivendala portion unda? Saval. Niku 48 gantala time matrame istunna ani hecharika prakatana jari chesadu. Langoti kattukoni ready ayipadu. Iga Jagan spandana taruvayi. పోపోవయ్యా, నాతో తలపడే దమ్ముందా అసలు నీకు? నీ మాట మీద నిలబడతావా? నేను రెడీ అంటాడా, లేక సరదాగా నవ్వుకుని వదిలేస్తాడా? చాలండి, రాజకీయ పార్టీల నడుమ ఇలాంటి సవాళ్లు ఎన్ని చూడలేదు, వాటిల్లో ఇది ఒకటి అంటారా? ఏమో మరి, చంద్రబాబు చాలా భావోద్వేగంతో కనిపిస్తున్నాడట, అదే ఓసారి చెప్పుకుందాం. ఇక్కడ సమస్య ఏంటంటే గొడవ రాజధానిది. నువ్వు అమరావతి రాజధానిని మొదట్లో స్వాగతించావు, ఇప్పుడేమో మూడు రాజధానులు అంటున్నావు, ప్రజలకు వెన్నుపోటు పొడిచినావు, కాబట్టి ప్రజా తీర్పు కోరుదాం అంటున్నాడు తను. ఇలా ప్రతి ప్రభుత్వ నిర్ణయానికి ప్రజా తీర్పు ద్వారా ఆమోదం పొందాలా అనేది ఓ బేసిక్ ప్రశ్న. సరే, అంత పెద్ద మనిషి సీరియస్గా చెబుతున్నాడు కాబట్టి మనము సీరియస్గా చెప్పుకుందాం. మేము రాజీనామాలు చేస్తాం, మీరు చేయండి, జనంలోకి వెళదాం అంటున్నాడు. నిజంగా జగన్ పట్ల ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంది అనేదే చంద్రబాబు నమ్మకం. అయితే ఛాన్స్ దొరికితే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు అనేదే తన విశ్వాసమైతే జగన్కు సవాళ్లు విసరడం దేనికి? తెలుగుదేశంలో తన వెంట ఎందరు మిగిలారో వాళ్లతో రాజీనామాలు చేయిస్తే సరి, ఎలాగూ ఉప ఎన్నికలకు జగన్ రంగంలోకి దిగాల్సిందే కదా. ఇంతకీ గెలిచిన 23 మందిలో ఎందరు పోయారు, ఎందరు పోతారు, ఎందరు మిగులుతారు అది ముందుగా తేల్చుకున్నాడు చంద్రబాబు. ఎందుకంటే ఇప్పుడున్న స్థితిలో ఎవరూ ఉప ఎన్నికలకు సిద్ధంగా లేరు. ఎవరు దాకనో దేనికి? చంద్రబాబుకే కుప్పంలో పోటీ అంటే వెనుకాడే పరిస్థితి. పోనీ పవన్ కళ్యాణ్ చెప్పినట్లు కేవలం కృష్ణ గుంటూరు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి బరిలో దిగితే బెటరేమో కదా. ఓకే, 48 గంటల సమయంలో జగన్ స్పందించకపోతే తను ఏం చేయాలనుకున్నాడో చెప్పడం లేదు. ఆమరణ దీక్ష ప్లాన్ చేశారా టీడీపీ ఎమ్మెల్యేలందరూ కలిసి? అదే అమరావతిలోనే కూర్చుంటారా? క్లారిటీ లేదు. నువ్వు గెలిస్తే స్వాగతిస్తున్నాను అంటున్నాడు. ఈ స్వాగత ప్రకటన కోసం ప్రజలు ఈ కరోనా విషదినాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనాలా? నాయకులకు పార్టీలకు ఎలాగూ నీతి నియత్ ఏమీ ఉండవు. అవసరమైతే ప్రజల్ని అగ్నిగుండాల్లో నడిపిస్తారు, కానీ దానికి ఓ ప్రయోజనం అంటూ ఏడవాలి కదా. సరే, ఒక సవాల్ విసిరితే? ఓడిపోతే ఏంటో, గెలిస్తే ఏంటో విధి విధానాలు ఉండాలి కదా. అంటే బెట్ ఏంటి? అల్లాటప్ప సవాళ్లతో అసెంబ్లీ ఎన్నికలకు పోలేరు కదా ఎవరైనా. మధ్యలో ఎవరైనా ఓ పెద్ద మనిషి ఉండాలి, మోదీ లేదా అమిత్ షా అయితే బెటర్. కానీ అమిత్ షా ఇప్పట్లో ఎటు కదిలే స్థితి లేదు. అయ్యో, మోదీ అయోధ్య చైనా గొడవల్లో బిజీగా ఉన్నారు. కేసీఆర్ బెటరే కానీ జగన్ నమ్ముతాడు కానీ చంద్రబాబు నమ్మడు. సోనియా గాంధీ ఆరోగ్యం కూడా బాగాలేదు, జగన్ ఆమె దగ్గరకు రాడు. మరెలా అయినా ఈ పొలిటికల్ పెద్ద మనుషులు ఎప్పుడు ప్లేట్లు ఫిరాయిస్తారో తెలియదు. సో పక్కాగా ప్రజలు నమ్మేలా ఈ సవాళ్లు పోరాటాలు ఉండాలంటే మళ్ళీ 4 రోజులకు మరో ఇష్యూ తీసుకొచ్చి కమాన్ మళ్ళీ ఎన్నికలకు రెడీ అనకుండా ఉండాలంటే చంద్రబాబు, జగన్ ఇద్దరూ అఫిడవిట్లు రాసి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లకు ఇవ్వాలి. మరో కాపీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఇవ్వాలి. ఇంకో కాపీ కేంద్ర హోమ్ మినిస్ట్రీలో ఇవ్వాలి. ఎవరు ఈ ప్రజా తీర్పులో ఓడిపోతే వాళ్ళు తమ పార్టీని రద్దు చేసుకోవాలి. మళ్ళీ వేరే పేరుతో పార్టీ ప్రారంభించొద్దు. లోకేష్, చంద్రబాబు, బ్రాహ్మణి, బాలయ్య, భువనేశ్వరి, వసుంధర రాజకీయాల్లో ఉండొద్దు. జగన్ ఓడిపోతే షర్మిల, భారతి, విజయమ్మ, అనిల్ కుమార్ రాజకీయాల్లో ఉండొద్దు. ఆ రెండు పార్టీలకు వాళ్లే అధినేతలు కాబట్టి, రెండు ప్రాంతీయ పార్టీలే కాబట్టి ప్రాబ్లం లేదు. సవాళ్లలో సీరియస్నెస్ అంటే అలా ఉండాలి. పనిలో పనిగా పవన్ కళ్యాణ్ను ఈ సవాల్లో చేర్చాలి. మీరేమంటారు చంద్రబాబు గారు? ఇంత పగడిబందీగా మీరు సవాళ్ళు విసరండి, అప్పుడు జగన్ రెడీ కాకపోతే అప్పుడు ఇంతేనా నీ పులివెందల పౌరుషం అని వికరిద్దాం. ఏమంటారు?